ప్రియులైన దేవుని పిల్లలకు క్రీస్తు యేసునందు శుభం పలికి నా పాఠ్యభాగంలోకి వెళదాం. ఇప్పుడు పత్రిక 10:38. ఇప్పుడు పత్రిక 10:38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించను, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. దేవునికి సంతోషం ఉండాలి అంటే దేవుని ముందు నీతిమంతుడుగా ఉండాలని, దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉండాలని. ఆ నీతిమంతులు కేవలం విశ్వాసము వలన మాత్రమే జీవించాలి. విశ్వాసము వలన జీవించడం అంటే నమ్మకముగా. స్వర్గం ఉందా లేదా మనం చూడలేదు. ఆకాశ మహాకాశాలు ఉన్నాయా లేవా మనం చూడలేదు. కోటానుకోట్ల దేవదూతుల సమూహాలు ఉన్నాయా లేదా మనం చూడలేదు. ప్రకృతిలోని శక్తులు మనం చూడలేదు. పరమాణువు నుండి మహాజగత్తు వరకు ఎలాగ కలిగాయా అన్నది కూడా మన కళ్ళతో మనం చూడలేదు. ఇవన్నీ కేవలం నమ్మకం. ఇక దేవుడు ఎలా ఉంటాడో నిజంగా మనకు తెలియదు. ఆయన స్వభావం బైబిల్ బట్టి అర్థం చేసుకోగలం, కానీ ఆయన స్వరూపాన్ని మాత్రం మనం చూడలేదు. చూడని వాటన్నిటినీ బైబిల్లో వ్రాయబడిన మాటను బట్టి నమ్మి చూసినట్టుగానే బ్రతుకుతున్నాం. అది క్రైస్తవ్యం. ఫర్ ఎగ్జాంపుల్, మనం జన్మించినప్పుడు మన తల్లిదండ్రులు మనకు తెలియదు. జన్మించిన కొంతకాలానికి అమ్మెవరో నాన్నెవరో మనం తెలుసుకుంటాం, చూసి విని. అమ్మా నాన్నల నోటి నుంచి వచ్చిన మాటలు విని, అప్పుడు వాళ్ళను పరిశీలించి, ఈమె నా తల్లి, ఈమె నా తండ్రి అని మనం నమ్ముతాం. అలాగే దేవుని నుండి వచ్చిన మనము, దేవుని గర్భము నుండి వచ్చిన మనం, అనాది సంకల్పం, కోట్ల సంవత్సరాలు. మానవ జీవితం 60, 70, 80 ఏళ్ళు. దేవుని జీవితం, ఆత్మల జీవితాలు కోటానుకోట్ల సంవత్సరాలు. ఈ శరీరంలో ఉన్న మన ఆత్మకు తోడుగా దేవునాత్మ కూడా ఉంటుంది. దేవుని మాటలు, దేవుడు చెప్పిన మాటలు, ఎన్నో మాటలు ఆయన దగ్గర విన్న క్రీస్తు యేసు మన దగ్గరకు వచ్చి చెప్పారు, వ్రాయించారు బైబిల్. ఈయన దేవుని నుండి వచ్చాడు. అక్కడ ఉన్నవన్నీ చూసి మనకు బైబిల్లో వ్రాయించి భద్రపరిచి ఈరోజు మన చేతికి వచ్చాడు. వాటిని చదివితే మనకు విశ్వాసం, చదివిన వాటిని నమ్మితే మనకు విశ్వాసం. కనుక వ్రాయబడిన బైబిల్లో ఎన్నో సంగతులు, ఎన్నో మాత్రమైన సంగతులు మనం చూస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం, గ్రహిస్తున్నాం. కనుక క్రీస్తు ఆత్మను కూడా ఒంటరిగా ఉన్న ఈ భూలోకంలోని మన శరీరానికి నిలబెట్టి ఆత్మకు తోడుగా క్రీస్తును కూడా నిలబెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనం బాప్తిసం పొందిన తర్వాత మనకు వాగ్దానంగా
పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించాడు. ఇలా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుడు మన ఆత్మకు తోడుగా భూలోకంలో ఉన్న కాలం భూమి మీద మనం బ్రతుకుతున్నాం. నేనప్పుడే 72 సంవత్సరాలు బ్రతికాను. ఎంతోమంది బ్రతుకుతున్నారు. బ్రతుకుతున్న మీ ఆత్మలు, శరీరంలో ఉన్న మీ ఆత్మలు ఒంటరిగా నశించిపోకుండా, ఒంటరిగా అబద్ధాలు నమ్మకుండా, ఒంటరిగా వీటినో ఊహించి బ్రతకకుండా, విశ్వాసం లేకుండా ఏమైపోతారో అలా ఒంటరిగా ఉంటే మీరని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుడు వీళ్ళు ముగ్గురు మన ఆత్మతో కలిసి మన శరీరంలో మనకు తోడుగా జీవిస్తున్నారు అనేవి 3 వారాలుగా మనం వింటున్నాం. ఎప్పుడైనా మన పిల్లని ఎవరితోనైనా, మన బాబును కానీ మన పాపను కానీ ఎవరితోనైనా పంపిస్తే ఎన్ని జాగ్రత్తలు చెప్తాం తీసుకెళ్లే వాళ్ళతో. అసలు పంపించాం, మామూలుగా మనం పంపించాం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలను పంపుతున్నామంటే ఎన్ని షరతులు తీసుకెళ్లేవారికి కానీ, వెళుతున్న మన పిల్లలకు కానీ మనం పెడతాం. బాబు వీడు కొంచెం అటు ఇటు చూస్తాడు, చెయ్యేది విడిచిపెడతాడు, ఎటైనా వెళ్ళిపోతాడు, కొంచెం జాగ్రత్త, పిల్లల జాగ్రత్త, పిల్లల జాగ్రత్త, పిల్లల జాగ్రత్త, పిల్లల జాగ్రత్త. మనల్ని కన్నవారు వాళ్ళు, వాళ్ళు మనల్ని కన్నవారు. పిల్లల జాగ్రత్త. పరలోకమందున్న దేవుడు కూడా, పరలోకం నుంచి వచ్చే ఆత్మలమైన మనం ఒక్కొక్కరిని భూమి మీద తండ్రుల గర్భాల ద్వారా తల్లులలోనికి ప్రవేశపెట్టాడే మన దేవుడు. మన ప్రయాణం ఎటర్నిటీ టు ఎటర్నిటీ, నిత్యత్వం నుంచి అనిత్యత్వంలోకి వచ్చాం. నిత్యం కాదు భూమి మీద, నిత్యం పరలోకంలో ఉండేవాళ్ళం తండ్రిలో. మనమంతా తండ్రిలో ఉన్నవాళ్ళం, తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళం. అది నిత్యత్వం. ఇప్పుడు మనం వచ్చిన ఈ లోకం అనిత్యం. దృశ్యమైనవి, కనబడుచున్నవి, మన కంటికి కనబడుచున్నవి అనిత్యాలు, కనబడవు, నిత్యము ఉండవు. లేదా కనబడుతున్న మనం నిత్యము ఉండవు. ఏదో ఒక రోజు ఎవరికి తెలియకుండా, మనకు తెలియకుండా మన దేహాన్ని మనం విడిచిపెడతాం. ఎందుకంటే ఇది అనిత్యమైనది. అనిత్యమైన ఈ దేహంలో ఎక్కడ మీరు అల్లాడిపోతారో, ఎక్కడ మీరు ఏమైపోతారో అనే ఆలోచన మనల్ని కన్నాడే పరలోకపు తండ్రికి ఉంది. కనుక ఆయన వచ్చాడు మన దగ్గరికి. ఒకసారి మళ్ళా తండ్రి కానీ, కుమారుడు కానీ, పరిశుద్ధాత్మదేవుడు కుమారుడు కానీ మనలో ఉన్నారనడానికి వ్రాయబడిన ఆ వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. గత 3 వారాల నుంచి చదువుకుంటున్నాం. తండ్రి మనలో ఉన్నాడు. యేసు చెప్తాడు యోహాను సువార్త 14:23. యోహాను సువార్త 14:23. యేసుక్రీస్తు అంటున్నారు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల మీలో, భూమి మీద ఉన్న వారిలో ఎవరైనా నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకొను. ఒక్కడు 10 మంది ప్రేమిస్తే ఉంటాను, 100 మంది ఉంటే ఉంటాను, 1000 మంది ఉంటే ఉంటాను అంట దేవుడు. ఒక్కడు ఒకరు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకొను, నా మాట వింటాడు, అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును, నా తండ్రి అప్పుడు నా తండ్రి
వాణ్ణి ప్రేమిస్తాడు, నా మాట విన్నవాణిని నా తండ్రి ప్రేమిస్తాడు. ప్రేమించి మేము వాని యొద్దకు వచ్చి తండ్రి, నేను నా తర్వాత వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము నివాసము. చిన్నప్పుడు నాకు బడ అంటే చాలా భయం అండి. మా అమ్మ బడికి తీసుకెళ్ళేది, ఎందుకంటే నాకు ఒక బ్యాడ్ కాన్సెప్ట్ నా మైండ్లో ఉంది. టీచర్లు కానీ మాస్టర్లు కానీ శుభ్రంగా కుట్టేస్తారు బెత్తాలతో అనే ఒక అభిప్రాయం నా మనసులో చోటు చేసుకొని బడికి వెళ్ళడం అంటే భయం అండి. పాఠాలు నేర్చుకోవడానికి భయం కాదు, మాస్టర్లు కొడతారని భయం. బడికి వెళతాను అనే కండిషన్ మా అమ్మతో పెట్టి, అమ్మ నేను బడికి వెళ్తాను కానీ నువ్వు రావాలి, బడికి నువ్వు దిగబెట్టాలి, నేను తరగతిలో కూర్చున్నప్పుడు నువ్వు బయట గుమ్మంలో కూర్చోవాలి, నేను చూస్తూ ఉంటాను. నేను క్లాసులో ఉంటాను. ఇది నా తల్లికి నేను పెట్టిన కండిషను. టిఫిన్ అది పెట్టించేది, చక్కగా తీసుకువెళ్ళేది, క్లాస్ రూమ్లో కూర్చోబెట్టేది, బయట వరండాలో కూర్చున్నది. అప్పుడప్పుడు నేను తరగతిలోంచి మా అమ్మని, మా మమ్మీ ఉందో లేదో చూసేవాడిని, ఉండేది. కాసేపటికి పాఠాల్లో పిల్లలతో లీనమైపోయిన నేను వెనకాతల అమ్మ ఉందో లేదో చూడడం మర్చిపోయాను. మా అమ్మ వెళ్ళిపోయింది. మా అమ్మ వెళ్ళిపోయింది అనగానే ఏదో తెలియని భయం, ఆందోళన నాకు కలిగించేది. ఏడవడం ప్రారంభించేవాడిని, మాస్టర్ బెత్తంతో కొట్టేవారు, దాని గురించి భయం, నేను తెచ్చుకున్న భయం అది. అమ్మ ఉంటే మనసంతా నిండుగా ఉంటుంది. బడిలో పాఠాలు, అమ్మ ఎలా మనతో ఉంటుంది? భూమి మీద ఏ తల్లిదండ్రులు పిల్లలతో బడులలో ఉండరు, పనులలో ఉండరు, ప్రయాణాల్లో ఉండరు. అలాగున్నవారు ఒక్కరే పరలోక బంధన మన తండ్రి. ఆయన గర్భవాసం నుండి వచ్చిన ఇద్దరు కొడుకులు క్రీస్తు యేసు, పరిశుద్ధాత్మదేవుడు. మనం ఈ భూలోకంలో, అనిత్యమైన ఈ లోకంలో ఒంటరిగా బ్రతకటం, ఎవరిని మునిగుదునా అని వెదుకుచూ తిరుగుచున్న దుష్టశక్తి నుండి కాపాడడానికి తండ్రి తన కొడుకులు ఇద్దరితో కూడా మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు యేసు. ఒకరు నన్ను ప్రేమిస్తే నా మాట గైకుంటాడు, అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించి నా తండ్రి వాణిని ప్రేమిస్తాడు. అప్పుడు మేము ఆయన యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. మా అమ్మలా వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. భూమి మీద ఉన్న మన బ్రతుకు కాలంలో మాట ఇచ్చిన వాళ్ళు దేవుళ్ళు, తండ్రి, అన్నలు. మాట ఇచ్చిన వాళ్ళు మాట తప్పిపోకుండా మనతోనే ఉండటానికి ఒక ఆత్మగా, ఒంటరి ఆత్మ. మనవన్నీ కూడా ఒంటరి ఆత్మలు ఈ దేహాల్లో ఉన్నాయి, ఈ శరీరాల్లో ఉన్నాయి. ఈ ఆత్మలు ఎక్కడ నాశనం అయిపోతాయో, ఎందుకంటే ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్న దుష్టశక్తికి ఎప్పుడైనా మనం లోబడిపోతామేమో అనే భయంతో దేవుని కుటుంబం అంతా మనతో కలిసింది. అది ఆలోచిస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి. నిజంగా వాళ్ళు మనతో ఉన్నారు అనేది, పాపం చేసే వాళ్ళకి భయమేమో కానీ విశ్వాసములో నిలకడగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు కదా, మహదానందం. నాతో గాడ్స్ ఫ్యామిలీ, దేవుని కుటుంబం నాతో ఉన్నారు. వాళ్ళకి భార్యలు లేరు, అంతా మనమే, అంతా నేనే వాళ్ళకి. దేవునికి దేవుడమ్మ లేదు, క్రీస్తుకి
ఒక అమ్మ లేదు, ఒక ప్రియురాలు లేదు, పరిశుద్ధాత్మ దేవునికి లేదు, నో లేడీ. వాళ్ళు ఒంటరి వాళ్ళు, ఇండివిజువల్స్. వాళ్ళు వాళ్ళు ఎందుకు ఇండివిజువల్స్గా ఉన్నారు? మన కోసం వాళ్ళు వాటన్నిటినీ తోసిపుచ్చారు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆలోచించిన కన్న తండ్రి దేవుడు ఏదైన వనంలో ఆదాముకి ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆలోచించే దేవుడు తాను కూడా మహాలోకంలో ఆ లోకాలలో మరి ఒంటరిగా ఉండటం, మరి నాలోకి వచ్చి నాలో ఒంటరిగా ఉండటం తన కొడుకులిద్దరితో ఆయనకి ఇష్టమా? మన మీద ఉన్న ప్రేమ, మనం దేన్నైనా ప్రేమించామనుకోండి దానికంటే ఏది గొప్పది కాదు అని మనం అనుకుంటాం, అవునా కాదా? మనం దేనినైనా అమితంగా ప్రేమిస్తే దానికంటే గొప్పది మరొకటి నాకు లేదు, వద్దు అనే నిర్ణయంలో మనం ఎలా ఉంటామో, పరలోకమందున్న దేవుడు కూడా మనతో ఉండటానికి తనకు కావలసినవి చేసుకోగలడు. ఆయన మహాశక్తి సంపూర్ణుడు, ఆయన తనకు అవసరమైనవన్నీ చేసుకోగలడు ఆయన. కానీ అవన్నిటినీ ఒడి విడిచిపెట్టాడు, వదులుకున్నాడు. ఎవరి కోసం? చాలామంది తండ్రులు అర్ధాంతరంగా భార్యలు కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మరణిస్తే తనకున్న పిల్లల కోసం మరో వివాహాన్ని చేసుకోడు. ఏమండి వివాహం చేసుకోండి అని తోడబుట్టిన వాళ్ళు బంధువులు ఒకవేళ ఆయనతో చెప్పినా వద్దండి, నా పిల్లల కోసం నేను వివాహం చేసుకో. ఎంత ప్రేమ అండి, ఎంత గొప్ప ప్రేమ ఆ తండ్రిది. భూమి మీద మనకున్న ఈ తండ్రులే గొప్పవారు అని మనం అనుకుంటే పరలోకమందున్న దేవుడు ఇంకెంత గొప్పవాడో ఆలోచించండి. మనకున్న ఇద్దరు ముగ్గురు పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మనం వివాహం చేసుకోకపోవచ్చు తండ్రులుగా. ఆదాము పుట్టినప్పటి నుంచి రేపు యుగాంతం జరిగినంత వరకు పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మంది బ్రతుకులు ఏమవుతాయనే ఆలోచనలో దేనిని కోరుకోలేదండి దేవుడు, క్రీస్తు పరిశుద్ధాత్మదేవుడు. వీటిని కోరుకోలేదు వాళ్ళు. మన సంరక్షణ, మన బాధ్యత, మన పోషణ, బ్రతుకు కాలమంతా మనతో ఉండడానికి, కోట్లాది మందితో ప్రతి ఒక్కరిలో ఉండటానికి వాళ్ళు తమ సంసిద్ధత తెలియజేసి ఈరోజు వరకు వాళ్ళు అలాగే పడున్నారండి. అలా నీలో నాలో ఉన్న దేవుళ్ళు ఎలా ఉన్నారు అని ఏ రోజైనా మనం ఆలోచించగలుగుతున్నావా? నేను ఎప్పుడు అదే మాట్లాడటం నాకు చాలా ఇష్టం అండి. మనకు ఏ లోటు రాకూడదని, వాళ్ళ మనసులు మరొక పక్క వెళ్ళకూడదని, మనలోనికి వచ్చి మనతో ఉంటూ మన బ్రతుకు కాలం అంతా మనల్ని నడిపించటానికి, సాతాను నుండి విడిపించటానికి, కాపాడుకోవటానికి భద్రతతో మన కోసం వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ప్రేమ అమోఘం అండి. అలాడ తండ్రి కొన్ని సందర్భాల్లో సంతోషించమంటున్నాడండి, అదే పాఠ్యభాగం. నా ఎదుట నీతిమంతుడైన హెబ్రీ 10:38 పాఠ్యభాగం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని ఒకవేళ అతడు వెనుక తీసితే, ఏ విషయంలోనైనా నన్ను ప్రక్కన పెడితే అతని ఎందున ఆత్మకు సంతోషం ఉండదని తండ్రి చెబుతున్నాడు. తండ్రి సంతోషంగా లేకపోతే ఆ తండ్రికున్న ఇద్దరు కొడుకులకి సంతోషం ఉంటుందా? అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవునిని మనలో ఉంచుకుని సంతోషముతో ఉండువారుగా చూస్తున్నామా? సంతోషము లేకుండా వాళ్ళగా చేస్తున్నామా? సంతోషంగా లేకుండా చేయటం ఏంటండి అని అనుకున్నారు.
దేవుని పనులు మానేసి మీ సొంత పనుల మీద ఆరాట పడితే, దేవుని గురించి ఆలోచనలు విడిచిపెట్టి ఎప్పుడు చూసినా నీ గురించి నీ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అనే భూమి మీద ఈ భోగాలకు ఆశపడి మన బ్రతుకు కాలం అంతా దేవుణ్ణి పట్టించుకోకుండా బ్రతికితే నీలో ఉన్న దేవుని ఆత్మకు సంతోషమేది ఉండదన్నాడు. మీలో ఉన్న ఆత్మకు సంతోషం ఉండదు. మనలోకి వచ్చి మన విషయమై భయపడి మనకు తోడుగా మనల్ని ఒంటరిగా లోకంలో విడిచిపెట్టలేక మనం పుట్టక ముందే మనతో ఉండాలని నిర్ణయించుకున్న వాళ్ళ మనస్సును మనం తెలుసుకోకుండా మనలో ఉన్న పుట్టిన తర్వాత లోకాన్ని చూసి రంగుల ప్రపంచంలో మోసపోయి తాత్కాలిక సుఖాల కోసం లొంగిపోయి అంతే కదండి. ఒక మందేసేవాడు మత్తులో మునిగిపోతాడు, మళ్ళా తెల్లవారుగానే మళ్ళా మందేయాలి మత్తులో మునిగిపోవడానికి. తినేవాడు తింటూనే మత్తులో ఉంటాడు, తప్పులు చేసేవాడు ఆ తప్పులలోనే మత్తులో ఉంటాడు. మరి ఇంతకీ లోపల ఉన్న వాడి సంగతి ఏమని ఆలోచించావా నీ తండ్రి కుటుంబం గురించి? ఎప్పుడైనా అమ్మా నాన్నలు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనతో గట్టిగా మాట్లాడుతుంటే, ఒరే అమ్మా నాన్న ఉన్నారా గట్టిగా మాట్లాడగరా, ఇంట్లో మా వాళ్ళు ఉన్నారా బాబు ఇప్పుడేమనొద్దు, నీ స్నేహితులతో నువ్వు చెబుతావే ఇన్ని జాగ్రత్తలు నిన్ను కన్నవారి గురించి, ఇంటిలో ఉన్నవారు నీలో ఉన్నవారి గురించి నీకేమైనా భయం ఉందా? వాళ్ళు వినకూడనివి నువ్వు మాట్లాడుతుంటే, వాళ్ళు చేయకూడనివి నువ్వు చేస్తూ ఉంటే, వాళ్ళ వద్దన్నవి నువ్వు కోరుకుంటుంటే నీలో ఉన్నవాళ్ళు ఎంత ఉక్కిరి బిక్కిరి అవుతారో ఆలోచించావా? ఆ భయం ఉందా? ఈరోజు మానవ ప్రపంచంలో నరుడు అనేవాడు బ్రతుకుతున్న ఈ భూమి మీద ఎల్పకాలము ఏమి సంతోషించగలరు? రే నాన్న నువ్వు కూడా వెళ్ళిపోతావా ఇశ్రాయేలీయులతో అడుగుతుంది ఫరో రాజు కుమార్తె తల్లి మోషే తల్లి. రే నాన్న నువ్వు కూడా వెళ్ళిపోతావా? ఎప్పుడు పత్రిక 11:24-26 ఎబ్రి పత్రిక 11:24-26 మోషే పెద్దవాడయ్యాడు విశ్వాసమును బట్టి చూడని వాటిని బట్టి నమ్మిన వాటిని బట్టి చూడలేదు నమ్మాడు. పదలో కనిపించింది దేవదూత నిప్పుల్లా, దేవుడు కాదు, ఆయన ఏది చూడలేదు దేవుణ్ణి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తులో ఉన్న డబ్బు కంటే ఆస్తుల కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము మానవ జీవిత కాలంలో ఈ కాలంలో పాపాలు భోగాలు వాటిని అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నేను ఇశ్రాయేలీయులతో ప్రయాణం చేసి వాళ్ళకి నాయకునిగా కనాను దేశానికి చేర్చాలేమ్మా చెప్తున్నాడు తల్లితో. అమ్మా నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడే నా తండ్రి, ఆయన కొడుకులు విశ్వాసమును బట్టి. వాళ్ళు ఏమైపోతారమ్మా, నాలో ఉన్నవారు ఏమైపోతారమ్మా? చిన్ననాడే మీ తండ్రి కత్తికి నన్ను బలి కాకుండా కాపాడి నైలునదిలో నన్ను విడిచిపెట్టించి నీ సన్నిధికి నన్ను తీసుకొచ్చి నీ స్నానాల నైలునది తీరానికి నీ ఉన్న స్థలానికి నన్ను చేర్చుకొచ్చి ఆ జమ్ము తొట్టెలో నీ చేతికి అప్పగించిన నా తండ్రి,
చంపబడకుండా కాపాడిన నా తండ్రి ఇష్టాన్ని నేను విడిచిపెట్టేసి ఏంటమ్మా నువ్వు అడుగుతున్నావు? అల్పకాలము పాప భోగము ఎంతకాలం ఉంటానమ్మా సింహాసనం మీద? నా తర్వాత మరొకడు వస్తాడు. ఈలోగా నా పరలోకపు తండ్రికి నేను నాయకుడిగా పుట్టాను, నన్ను నాయకుడిగా పుట్టించాడు ఇశ్రాయేలీలకి. నేను ఒక కారణ జన్ముణ్ణి, నా జన్మకు ఒక కారణం ఉందని తన జన్మ పరమార్థాన్ని ఎరిగిన వాడే మోషే. మీరు కూడా ఎరగాలి మీ జన్మ పరమార్థాన్ని. ఏదో పలానా ఆయనకి పలానా ఆమెకి నేను పుట్టేశాను అని అనుకుంటున్నావేమో, నీ జన్మకు కారణం ఉంది. నీ జన్మకు కారణం ఉండబట్టే ఇక్కడికి వచ్చారు మీరు. లేతే కేకలేసేవాళ్ళ దగ్గరికి, అల్లరి పెట్టేవాళ్ళ దగ్గరికి, అడుక్కునేవాళ్ళ దగ్గరికి, దూపిడీ గాళ్ళ దగ్గరే మీరు ఉండేవాళ్ళు. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఆయన ఒప్పుకోలేదు. వద్దమ్మా నీ కొడుకుగా నేను ఇక్కడ ఉండలేను, నీ కొడుకుగా ఈజిప్ట్ సింహాసనాన్ని అధిష్టించలేను. ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలుగబో ప్రతిఫలముగా నాకు తండ్రి బహుమానం ఇవ్వబోతున్నాడు. నేను మరణించిన తర్వాత ఆ బహుమానమును దృష్టిలో ఉంచుకొని నేను వెళ్ళిపోతానమ్మా ఇశ్రాయేలీయులతో, కష్టపడతాను. మీరెలా ఉన్నారు? దేవుళ్ళను మీలో పెట్టుకొని అల్పకాలము పాపభోగాలు అనుభవించుటలో వాళ్లను కూడా వాళ్ళు చూసేటట్టుగా చేస్తున్నావు నువ్వు. వాళ్ళు కూడా మనసు చెడిపేసుకున్నట్టుగా చేస్తున్నావు నువ్వు. వాళ్ళు కూడా బాధపడేటట్టుగా చేస్తున్నావు నువ్వు కదా. నువ్వే తప్పు చేసినా నీలో ఉన్న తండ్రి ఏమవుతాడు? షాక్ అవడా? ఒక అబద్ధమాడిన, ఒక మోసగించిన, ఒక దగాకోరు అయినా, నేరస్తుడు అయితే నీలో ఉన్న దేవుళ్ళు నిరాశల పాలై వాళ్ళ ఆత్మలకు సంతోషం ఉండదు. ఇలాగ కోట్ల మంది మానవుల జీవితాలలో, మానవుల దేహాలలో వాళ్లతో కలిసి ఉన్న వీళ్ళు ఏ క్షణాన్నైనా సుఖం అనేది అనుభవిస్తున్నారా? ఏ ఒక్కరి ద్వారా నేను ఆలోచించండి. అందరూ లోకం 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 లోకంలో ఉన్న ప్రేమలు, లోకంలో ఉన్న వ్యవహారాలు, లోకంలో ఉన్న మోసాలు, లోకంలో ఉన్న దగాలు, నిర్లక్ష్యం, తిరుగుబాటు, వీటికి కదా దాసం అయిపోతున్నారు కోట్ల మంది మనుష్యులు. ఎబ్రిల్కు రాసిన పత్రిక 10:39. ఎబ్రిల్కు రాసిన పత్రిక 10:39. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము. మనము నశించుటకు వెనుక తీయువారము కాము. మనం నశించుటకు ఒప్పుకున్నామంటే మనలో ఉన్న వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు మనలో ఉన్నారు. వాళ్ళు మనకు అతిథులు, వాళ్ళు మనకు తోడు, వాళ్ళు మనకు దిక్కు. మనమంటే పిచ్చి ప్రేమ వాళ్ళకి. వాళ్ళకి మన గురించి వాళ్ళ కోరికలు ఏమీ నెరవేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఒంటరిగానే ఉండిపోయారు ముగ్గురు. మనము నశించుటకు వెనుక తీయవరము కాము. నిన్ను నశించకూడదు, నాలో ఉన్న వాళ్ళకి అశాంతి ఉండకూడదు. దేవుని ఆత్మకు నాలో నన్ను బట్టి సంతోషం ఉండాలి, నన్ను బట్టి బాధ ఉండకూడదు. నాలో ఉన్న నా తండ్రికి సంతోషం ఉండాలి, నేను నా తండ్రిని సంతోషింపచేయాలి, నా అన్నలను సంతోషపరచాలి. ఒక బహుమానం తెచ్చుకుంటే ఇంటిళ్ళ పాదితోనే సంతోషంగా ఉంటావే? ఒక బహుమానం తెచ్చుకొని ఇంటిళ్ళ వారి అందరితో అక్కకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, అమ్మకి, నాన్నకి చూపించి నేను గెలిచానని, వాళ్లలో ఉన్న ఆనందాన్ని నీ కళ్ళతో చూడాలని నువ్వు అనుకుంటావే? ఇంటికి వచ్చినప్పుడు నీ బహుమానం తీసుకొచ్చి అలాగ నీలో ఉన్న నీ తండ్రి, నీ అన్నలకి నువ్వేమి సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నావు, సంతోషపరచగలుగుతున్నావు వాళ్ళని నీ మంచితనంతో, నీ విశ్వాసంతో, నీ విధేయతతో?
ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అయితే మనము రక్షించుటకు వెనుకు తీయవారము కాము, కాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై మన ఆత్మను రక్షించుకోవాలి. మన ఆత్మను రక్షించటానికి మన దగ్గరికి వచ్చిన మన తండ్రి మన అన్నలిద్దరిని ఆనందపరచటానికి ఆత్మను రక్షించుకుంటాను. ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని హింసలు, ఎన్ని సంభవించినా నా ఆత్మను నేను నిలబెట్టుకుంటాను, రక్షించుకుంటాను వాళ్ళ మాటలతో, వాళ్ళు చెప్పిన మాటలతో. అదే బైబిల్. దేవుని పిల్లలారా, కన్న తండ్రి అయిన దేవుడు మనుషులందరి ఎడల అమితమైన ప్రేమను కలిగి ఉన్నాడు. అలాంటి తండ్రిని కోపిష్టిగా మార్చేశాం, ఉగ్రరూపునిగా మార్చేశాం. మనమంటే ఏ విషయంలో ఆయన నమ్మడిక, ఎందుకంటే అన్ని విషయములలో మనం తప్పిపోయిన వారు. ఒక్క విషయంలో బాగున్నాం ఆయన దగ్గర అనుకుంటే కుదరదు. అన్ని విషయములలో మనం తప్పిపోతున్నాం ఆయన దగ్గర. ఎంత ప్రేమిస్తున్నాడు అలాంటి ఆయన మన కొరకు. ఈ ఒంటరితనాన్ని మనం భరించలేమని మనకు తోడుగా చనిపోయినంత వరకు మనతో కూడా ఉన్న మన తండ్రి కోసం మనం ఎలాంటి ఆలోచన కలిగి ఎలాంటి ప్రణాళికలు వేసుకొని మీరు ఆయన దగ్గర ఉన్నారు, నేను సంతోషంగా నేను సంతోషపెడతాను తండ్రి అని మీరు అనాలి. మీ పనులు, మీ త్యాగాలు, మీ చేతలు, మీ నడతలు, మీ ఆలోచనలు అన్నీ తండ్రిని మహిమపరిచేవిగా, తండ్రిని సంతోషపెట్టేవిగా ఉండాలి. తండ్రి చూసి సంతోషించాలి నిన్ను. బాల నమ్మకమైన వాడా, బాల మంచివాడా అని నీ కన్న తండ్రి చేత అనిపించుకోవాలి. నువ్వు లోకంతో నీకు పని లేదు, నీలో ఉన్న నీ తండ్రితో పని. ఆయనతో ఒక మాట చెప్పు, నువ్వు చూడగానే దేన్నైనా చెప్పేగలవు, ఇది తప్పో రైటో. ఆ జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు. అయినా చేయగోరి మేలు మనం చేయక చేయ ఘోరని కీడే చేస్తుంటాం. ఎందుకంటే మన మనస్సు మంచిది కాదు. దేవుని పిల్లారా, నేను కోరుకునేది ఒక్కటే మీ తండ్రిగా, మీ కన్న తండ్రి ఆకాశ మహాకాశాలను విడిచి మీలోకి వచ్చాడు మీతో ఉండడానికి, మీకు తోడుగా. అలాంటి తండ్రిని నిరాశపరిచి దుఃఖముఖునిగా మార్చి కోపం తెచ్చేవాడిగా ఉండకుండా కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. దేవుణ్ణి సంతోషపెట్టి కాపాడే బాధ్యత, అప్పుడు ఆయన మనలో ఉండి సంతోషిస్తాడు. God bless you.